సో ఈ రోజు ప్రధానమైనటువంటి చర్చ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తో టిఆర్ఎస్ కలిసి పని చేసేందుకు కూడా సిద్ధపడుతుంది ఆ రకంగానే అటు కాంగ్రెస్ కు నుంచి రహస్యంగా మంత్రణాలు జరుగుతున్నాయనేటువంటి ఒక చర్చ తావిస్తున్న సందర్భంలో రాజకీయంగా ఏం చెప్తారు దీనికి సంబంధించి అటు ఇప్పుడు రైల్వే కోచ్ కు సంబంధించి కూడా కలిసి పని చేస్తున్న సందర్భంలో 2004 లో కూడా మీరు పొత్తు పెట్టుకున్నటువంటి చరిత్ర కూడా ఉంది కాబట్టి 2023 లో రిపీట్ చేసేందుకు ఇదొక ఛాన్స్ ఉందనుకోవచ్చా ఈ రకంగా వస్తున్న సందర్భంలో మొట్టమొదట మీకు రాజ్ న్యూస్ వీక్షకులకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్తే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం దేశ సమగ్ర అభివృద్ధికి జాతి ఐక్యతకు జాతి పురోభివృద్ధికి జాతి ఆర్థిక పురోభివృద్ధికి కూడా జాతీయ స్థాయిలో అనేక సందర్భాలలో మనకి వైరిపక్షమైన అంటే సిద్ధాంతపరంగా విభేదించినప్పటికీ కూడా భారత జాతి కోసం కలిసి వెళ్ళి అనేక సందర్భాలలో సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీకి సహకరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది ఎవరు కూడా కాదనలేదు. ఎందుకంటే చేసినటువంటి అంశాల పట్ల ఎవరు కూడా విభేదించాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాలు పొందడానికి కేంద్రం పైన యుద్ధం ప్రకటించినప్పుడు మాతో కలిసి వచ్చే వామపక్షాల తెలుగుదేశం పార్టీనా ఎంఐఎం కాంగ్రెసా ఎవరితోనైనా మేము కలిసి వెళ్ళి కేంద్రం పైన ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సంక్షేమం కోసం ఈ రాష్ట్రంలో సంస్కరణల అమలు కోసం రాష్ట్ర విభజన సందర్భంలో ఈ రాష్ట్రానికి సంక్రమించాల్సినటువంటి అంశాల పట్ల ఖచ్చితంగా రాష్ట్రం కేంద్రాన్ని నిలదీసేటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విపక్ష పార్టీలు మాతోని కలిసి వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి పనిచేసినంత మాత్రాన కలిసి పనిచేస్తాం. మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీతో రహస్య ఒప్పందాలు కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఏర్పాటు చేసుకోవడాలు అట్లాంటి అంశాలు మాకు లేవు. ఎందుకంటే క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గడిచిన 7 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర సమితి అప్రతిహతంగా విజయ పరంపరలో కొనసాగడమే కాకుండా రాష్ట్ర ప్రజల మన్ననలు పొంది ముందుకెళ్తున్నటువంటి ఈ సందర్భంలో 60 లక్షల సభ్యత్వ నమోదుతోని బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ప్రబలమైన రాజకీయ శక్తిగా ముందుకెళ్తున్నటువంటి ఇట్లాంటి సందర్భంలో మాకెవరితో పొత్తున్నటువంటి పరిస్థితులు లేవు. నిజంగా రాజకీయాలలో ఎవరు కూడా ఎవరితో శాశ్వత మిత్రత్వం గాని శాశ్వత శత్రుత్వం గాని ఉండదు. మీరు అన్నట్టు నిజంగా తెలంగాణ రాష్ట్ర సమితికి కాంగ్రెస్ పార్టీనో లేదా బీజేపీ పార్టీనో ఇంకెవరైనా మాకు సహకరించాల్సినటువంటి అవసరం కనుక వస్తే ఖచ్చితంగా మేము తీసుకునే వాళ్ళం. కానీ మాకు అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో చాలా బలంగా ఉంది. కేంద్రంలోనే ఒక గుణాత్మకమైనటువంటి రాజకీయ మార్పు కోసం 3వ ప్రత్యామ్నాయం ఏర్పాటు కోసం ప్రయత్నం అంటే ఈ 7 సంవత్సరాల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు 3వ ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి సందర్భం. కేంద్రాన్ని మేము కోరుతున్నాం రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాల పట్ల ఎందుకు మీకు వివక్ష? మీరు నిధులు ఇవ్వండి, నినాదాలు కాదు మాకు నిధులు ఇవ్వండి, హామీలు కాదు మెప్పులు కాదు మమ్మల్ని మెచ్చుకోవడం కాకుండా మా రాష్ట్రానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూటా లేకపోతే ట్రైబల్ యూనివర్సిటీయా లేకపోతే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీయా లేకపోతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీయా విపత్తులు వచ్చినప్పుడు మా రాష్ట్రానికి సంబంధించి 1 రూపాయి కూడా చెల్లించకుండా ఉండేటువంటి పరిస్థితి కానీ ఈ దేశంలోనే ఒక జాతీయ సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఏర్పాటు చేయాలి లాంటి అనేక అంశాల పైన కేంద్రాన్ని అంశాల వారీగా ఖచ్చితంగా నిలదీస్తుంది. రేపు ఈ రోజు నుంచి జరగబోయే పార్లమెంట్ లో కూడా మా పార్టీ ఎంపీలు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి దేశం కోసం ధర్మం కోసం అనేటువంటి మాటలకే పరిమితమైన వాళ్ళు నిజంగా ఈ దేశ అభివృద్ధి కోసం సమగ్రత కోసం జాతి ఐక్యత కోసం మేము పాటుపడతాం. ఆ దిశగా మాతో కలిసి వచ్చే వాళ్ళందరితో మేము పనిచేస్తాం. మేము వెళ్ళినటువంటి కొన్ని సందర్భాలలో మమ్మల్ని హేళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే పదే పదే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేమేదో రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ జాతీయ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని కోరుకుంటున్నాం. మాతో మీరు దేంట్లో
జాతీయ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో దేంట్లో బేరీజ్ చేసుకుంటుంది? ఉద్యోగ కల్పనన, ఉపాధి కల్పనన, లేకపోతే ఇండస్ట్రియలైజేషన, లేకపోతే ఫార్మా రంగమా, లేకపోతే అగ్రికల్చరా, లేకపోతే కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్సా? దేంతో మాకు బేరీజ్ వేసుకుంటున్నారు? మేము ఇంకా ఈ రాష్ట్రంలో ఏర్పాటు కావాల్సినటువంటి నూతన రైల్వే లైన్లు కూడా మేము ఏర్పాటు కావాలని కోరుకుంటున్నాం. దాంట్లో రాష్ట్ర వాటా ఏది ఉన్నా, రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశం ఉన్నా కూడా మమ్మల్ని ప్రశ్నించాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా ఈ రాష్ట్ర పురోభివృద్ధి కోసం మాతో కలిసి వచ్చి పనిచేసే వాళ్ళందరితో మేము పనిచేస్తాం. జాతీయ స్థాయిలో జాతీయ అభివృద్ధి కోసం అవసరమైనప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి, జాతి సమైక్యత కోసం కూడా కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిసి పనిచేసిన సందర్భం ఉంది. భవిష్యత్తులో మా అవసరం ఉంటే కూడా పనిచేస్తుంది. మాకు ప్రాంతీయ పార్టీగా కొనసాగుతున్న మేము జాతి, ఈ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం, పురోభివృద్ధి వైపుగా ఆలోచిస్తుంది తప్ప గాని సంకుచిత భావాలతోని ఒక నిర్ణీత పరిధిలోటువంటి బ్రతికేటువంటి అంశాల వారిగా, ఒక నిర్ణీత పరిధిలో ఉండకుండా అంశాల వారిగా విశాల దృక్పథంతో ముందుకెళ్లేటువంటి దక్షిణాదిన ఉన్నటువంటి ఒక గొప్ప రాజకీయ నాయకుని సమక్షంలో కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి భవిష్యత్ రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకుంటుంది. ఈ విధంగా